Hi friends, welcome to Surya Online Classes. Last video, Kanti Paravartam 2, part 1 discuss chesam. This video, Samatala Darpanalalo Kanti Paravartam, ye vidhanga jarugutundo chudam. So, rendu Samatala Darpanalu teesukunte, rendu Darpanalanu enta konamto erpatu cheste, enni pratibimbalu erpadtayi. Deeni gurinchi chudam okasari. So, exams lo okasari adigadandi. రెండు సమతల దర్పణాల మధ్య గల కోణం తీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీలు అయితే రెండు సమతల దర్పణాల మధ్య గల కోణం 45 డిగ్రీలు అయితే ఆ రెండు దర్పణాల మధ్యలో ఎదురెదురుగా ఏర్పాటు చేసినటువంటి ఈ రెండు దర్పణాల మధ్యలో ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయని అడిగాడు సో దాన్ని ఎలా చెప్పొచ్చండి అంటే ప్రతిబింబాల సంఖ్య కనుక్కోవడానికి ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు 360 by theta minus 1 అనేది గమనించాలి రెండు సమతల దర్పణాలను ఎదురెదురుగా ఏర్పాటు చేసినప్పుడు ఆ రెండిటి మధ్య ఏర్పడే ప్రతిబింబాల సంఖ్యని మనం కనుక్కోవడం కోసం ఉపయోగించాల్సిన ఫార్ములా ప్రతిబింబాల సంఖ్య n 360 by theta minus 1 అనే ఫార్ములా ఉపయోగించాలి ఇక్కడ తీటా మనకి ఎంత ఇచ్చారండి రెండు దర్పణాల మధ్య కోణం 45 డిగ్రీ ఇచ్చాడు తీటా బదులుగా ఇది ప్రతిక్షేపించండి ఇక్కడ చూడండి చూడమా 360 రాశారండి బై తీటా అంటే ఎంత అండి 45 రాశారండి మైనస్ 1 అని రాసుకోండి ఈ 45 360 లో 8 సార్లు పోతుందండి సో 45 దీనిలో 8 టైమ్స్ పోతుందండి 8 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 అనగా రెండు దర్పణాల మధ్యలో 45 డిగ్రీల కోణం ఉన్నప్పుడు వాటి వల్ల ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య 7 అని మనం గుర్తించాం రైట్ రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే ఈసారి తీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ ఇచ్చాడు అలాంటప్పుడు ప్రతిబింబాల సంఖ్య ఎంత అని అడిగాడు సో n ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాశారండి 360 బై తీటా అంటే ఎంత అండి తీటా మనకి ఎంత ఇచ్చాడు 60 ఇచ్చాడు ఈసారి 60 మైనస్ 1 సో 0 0 క్యాన్సిల్ 6 ఏకం దీనిలో 6 సార్లు పోతుందండి 6 మైనస్ 1 అంటే 5 అనగా ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య 5 అని గమనించాలి అలానే మూడో ఎగ్జాంపుల్ ఈసారి తీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని ఇచ్చారు తీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అంటే రెండు దర్పణాల మధ్య కోణం 90 డిగ్రీలు ఉంది అప్పుడు ఏంటండి n ఈజ్ ఈక్వల్ టు 360 బై తీటా అంటే 90 మైనస్ 1 అని రాసుకోండి ఎన్ని సార్లు పోతుందండి ఇక్కడ 9 యొక్క దీనిలో 4 సార్లు సో 4 మైనస్ 1 అంటే 3 ప్రతిబింబాలు ఏర్పడతాయి సో ఇక్కడ గమనించండి కోణం విలువ 90 డిగ్రీలు ఉన్నప్పుడు ప్రతిబింబాల సంఖ్య 3 45 డిగ్రీలు ఉన్నప్పుడు ప్రతిబింబాల సంఖ్య 7 60 డిగ్రీల కోణం ఉన్నప్పుడు ప్రతిబింబాల సంఖ్య 5 90 డిగ్రీల కోణం ఉన్నప్పుడు ప్రతిబింబాల సంఖ్య 3 అనగా కోణం విలువ పెరుగుతున్న కొద్దీ ప్రతిబింబాల సంఖ్య తగ్గుతుంది అనేది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి సో దీని మీద కూడా చాలా సార్లు టెట్ డిఎస్సి లో బిట్స్ అడగడం జరిగింది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అలానే ఒక సమతల దర్పణానికి ఒక వస్తువు ఎదురుగా నిలబడింది అనుకోండి ఒక వ్యక్తి నిలబడ్డాడు అనుకోండి సమతల దర్పణం ఇది అనుకోండి సమతల దర్పణానికి ఎదురుగా నిలబడినటువంటి వ్యక్తి ఎంత పరిమాణములో ఉన్నాడో ఇతని యొక్క ప్రతిబింబము కూడా దర్పణములో అంతే పరిమాణములో ఏర్పడుతుంది సమతల దర్పణానికి ఎదురుగా ఉన్న వ్యక్తి యొక్క పరిమాణం ఎంత ఉంటుందో అతని యొక్క ప్రతిబింబ పరిమాణం కూడా అంతే ఉంటుంది అలానే దర్పణానికి అతను ఎంత దూరంలో నిలబడ్డాడో దర్పణానికి ఎంత దూరంలో నిలబడ్డాడో ఆ లోపల ఏర్పడే ప్రతిబింబం కూడా అంత దూరంలోనే ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు పాయింట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి తర్వాత కుంభాకార పుటాకార దర్పణాల మధ్య ఉండే చిన్న చిన్న భేదాలు చూద్దాం ముందుగా మీకు నేను కుంభాకార దర్పణం చెప్తాను కుంభాకార దర్పణం రెండోది పుటాకార దర్పణం దీని గురించి మాట్లాడతాను
ఫస్ట్ ఏంటండి కుంభాకార దర్పణం రెండోది పుటాకార దర్పణం చిన్న చిన్న భేదాలు ఉన్నాయండి ఇది చెప్పేస్తే ఈ టాపిక్ అయిపోతుంది కుంభాకార దర్పణం అనగా నేను ఇందాక ఏం చెప్పానండి వాహనాల రియల్ వ్యూ మిర్రర్ గా ఉపయోగించేది కుంభాకార దర్పణాలే కాబట్టి కుంభాకార దర్పణం అనగా ఎగ్జాంపుల్ రియల్ వ్యూ మిర్రర్ రియల్ వ్యూ మిర్రర్ ఇది గమనించండి అలానే రెండోది కుంభాకార దర్పణాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారండి వాహనాల వెనక వచ్చే వాహనాలను గమనించడానికి చూడడానికి ఉపయోగిస్తున్నారు అయితే దీనిలో మీరు గమనిస్తే ఆ మిర్రర్ లో ఏర్పడే ప్రతిబింబాలు చిన్నవిగా ఏర్పడతాయి వెనక వచ్చే వాహనాలు పెద్దవే కానీ ఆ మిర్రర్ లో ఏర్పడేటప్పుడు మాత్రం చిన్నవిగా ఏర్పడతాయి కాబట్టి ఈ కుంభాకార దర్పణములో ప్రతిబింబం చిన్నదిగా ఏర్పడుతుంది ప్రతిబింబం చిన్నదిగా ఏర్పడుతుంది అలానే ఇందులో మూడో పాయింట్ ఏంటంటే కుంభాకార దర్పణం అనగా ఏ దర్పణానికైతే కుంభాకార తలం పరావర్తకముగా పని చేస్తుందో కుంభాకార తలం పరావర్తకంగా పని చేస్తుందో దాన్నే కుంభాకార దర్పణం అన్న అంటే కుంభాకార తలం ఎలా పని చేస్తుందండి పరావర్తకంగా పని చేస్తుంది తర్వాత నాలుగోది ఇక్కడ దీనిలో ప్రతిబింబం చిన్నదిగా ఏర్పడుతుందని చెప్పాం కదండి అలానే నిటారుగా ఏర్పడుతుంది ప్రతిబింబం నెక్స్ట్ ఐదోది నిటారుగా ఏర్పడుతుందంటే ఏ ప్రతిబింబం అండి ఇది మిథ్యా ప్రతిబింబం సో నిటారుగా ఏర్పడుతుంది కాబట్టి మిథ్యా ప్రతిబింబం అని గమనించాలి మిథ్యా ప్రతిబింబం అనేది మనం గమనించుకోవాలి నెక్స్ట్ అదే విధంగా ఇందులో పుటాకార దర్పణం గురించి చెప్తాం దీనికి ఆపోజిట్ ఉండేవన్నీ ఉంటాయి దీనిలో ఏంటండి ఒకటి పుటాకార దర్పణం ఎలా ఉపయోగిస్తారు ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు దీన్ని ఈఎన్టీ స్పెషలిస్టులు వాడతారండి ఈఎన్టీ ఇయర్ నోస్ థ్రోట్ చెవి ముక్కు గొంతు వ్యాధి నిపుణులు వాడేటువంటి దర్పణం పుటాకార దర్పణం దీన్ని ఉపయోగిస్తారండి అలానే వాహనాల్లో హెడ్ లైట్స్ లో వాడే దర్పణం ఏంటండి అంటే పుటాకార దర్పణం ఎక్కడ మార్చారు హెడ్ లైట్స్ లో చూడమ్మా పైన ఉండే డొప్ప కాదండి లోపల ఒక బల్బు ఉంటుంది మధ్యలో సో ఈ తలం పుటాకార తలం ఆ బయటికి ఒక బల్బు ఉండే విధంగా ఉంటుంది అనమాట ఈ తలం అంతా కూడా పుటాకార తలం అది గమనించండి తర్వాత సో ఈఎన్టీ స్పెషలిస్ట్లు కానీ ఈఎన్టీ స్పెషలిస్టులు వాడేది కానీ అలానే వాహనాల హెడ్ లైట్స్ లో వాడేది అని కూడా గమనించండి హెడ్ లైట్స్ లో వాడేది కూడా ఏ దర్పణాలండి పుటాకార దర్పణాలు రెండో పాయింట్ ఇందులో ప్రతిబింబాలు ఎలా కనపడతాయి ఇక్కడ చూడండి కుంభాకార దర్పణం చిన్నదిగా ఏర్పడింది ప్రతిబింబం కాబట్టి పుటాకార దర్పణంలో ప్రతిబింబాలు పెద్దవిగా ఏర్పడతాయి ప్రతిబింబాలు పెద్దవిగా ఏర్పడతాయి ఇందులో పుటాకార దర్పణం అంటే ఏంటి ఏ దర్పణంలోనైతే పుటాకార తలం పరావర్తకంగా పనిచేస్తుందో అటువంటి దర్పణాన్నే పుటాకార దర్పణం అంటారు సో పరావర్తకంగా పనిచేసేది ఏంటండి పుటాకార తలము సో పుటాకార తలం పరావర్తకంగా పనిచేస్తుంది పుటాకార తలం పరావర్తకంగా పనిచేస్తుంది దీనిలో ఇది ఈ ప్రతిబింబం పెద్దదిగా ఏర్పడుతుంది అట్ ద సేమ్ టైం తలక్రిందులుగా ఏర్పడుతుంది అది గమనించండి పుటాకార దర్పణంలో ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుతుంది నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటండి అంటే ఇది ఒక నిజ ప్రతిబింబం అని గమనించండి ఇది ఒక నిజ ప్రతిబింబం అనేది మాత్రం వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి సో ఇవన్నీ కూడా కుంభాకార పుటాకార దర్పణాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భేదాలండి సో దీంతో మనకి కాంతి పరావర్తనం అనే టాపిక్ కంప్లీట్ అయిపోయిందండి సో ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడండి ఇంతకు ముందు పెట్టినటువంటి వీడియోస్ కూడా చూడండి ఒకటికి నాలుగు సార్లు చూడండి సబ్జెక్ట్ అవగాహన చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఆ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి దాని ద్వారా మమ్మల్ని మోటివేట్ చేయండి
थैंक यू वेरी मच अम्मा थैंक यू.